హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను గ్రూప్ యాక్సిడెంటల్ పాలసీ స్కీమ్తో మీ ముందుకు వచ్చానండి. యాక్సిడెంటల్ పాలసీ స్కీమ్ చాలా ఇంపార్టెంట్, దాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పర్టికులర్గా ఈ స్కీమ్ గురించి చెప్పడానికి గల రీజన్ ఏంటంటే, వేరే స్కీమ్తో కంపారిజన్ చేస్తే చాలా బెనిఫిట్స్ అయితే ఈ స్కీమ్లో కనిపించాయండి. అండ్ దాంతోపాటు మనము కట్టే అమౌంట్ జస్ట్ 399 రూపీస్ పర్ ఇయర్ అండి. ఆన్లైన్లో ఈ పాలసీని ఎలా అప్లై చేసుకోవాలో మరొక వీడియోలో చెప్తానండి. ప్రస్తుతానికి ఈ వీడియోలో ఈ పాలసీ యొక్క డీటెయిల్స్ గురించి పూర్తిగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సామాన్యులకు రక్షణ కలిగించే విధంగా సంవత్సరానికి 399 చెల్లించడం ద్వారా 10 లక్షల బీమాను అందిస్తూ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పోస్ట్ ఆఫీస్ ద్వారా ఈ గ్రూప్ యాక్సిడెంటల్ పాలసీ స్కీమ్ని రీసెంట్గా అమలుపరిచారండి. ఈ స్కీమ్ ద్వారా పాలసీ కలిగిన వ్యక్తి యాక్సిడెంట్ కారణం చేత మరణించిన, పూర్తిగా అంగవైకల్యం ఏర్పడిన, పక్షవాతం కలిగిన గవర్నమెంట్ ఆర్థిక సహాయం కింద 10 లక్షలు అందిస్తుందండి. దానితోపాటు హాస్పిటల్ ట్రీట్మెంట్కి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్తో పాటు పిల్లల చదువు కోసం 1 లక్షను కూడా అదనంగా ఇస్తుందండి. ఇప్పుడు ఈ స్కీమ్కి సంబంధించిన సందేహాలు, దానితోపాటు మనం ఏ విధంగా క్లెయిమ్ చేయాలో కూడా ఇప్పుడు చెప్పబోతున్నానండి. ఫస్ట్ వచ్చేసి ఈ స్కీమ్కి అర్హులు ఎవరంటే, పోస్ట్ ఆఫీస్ సేవింగ్ అకౌంట్ కలిగిన మరియు ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ అకౌంట్ కలిగిన నార్మల్ పీపుల్ ఈ స్కీమ్కి అర్హులండి. సెకండ్ వచ్చేసి ఈ స్కీమ్ యొక్క కాలపరిమితి, స్కీమ్ ప్రారంభించినప్పటి నుంచి సంవత్సరం వరకు కేవలం 399 కట్టాలండి. అప్పుడు బీమా అనేది 10 లక్షల వరకు వస్తుంది. తర్వాత ప్రతి సంవత్సరం రెన్యువల్ అనేది కంటిన్యూ చేస్తూ ఉండాలి. థర్డ్ వచ్చేసి పాలసీ ఎంట్రీ ఏజ్, కనీసం 18 సంవత్సరాల నుంచి మ్యాక్సిమం 65 వరకు ఉండాలండి. ఫోర్త్ వన్ వచ్చేసి ఈ పాలసీని తీసుకోవడానికి ఎవరిని సంప్రదించాలి, డైరెక్ట్గా పోస్ట్ మ్యాన్ని అప్రోచ్ అవ్వడం ద్వారా అయినా, ఐపీబీబీ అకౌంట్ కలిగి ఉండడం ద్వారా ఈ పాలసీని మనం తీసుకోవచ్చండి. అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి ఈ పాలసీలో కవర్ కాని అంశాలు ఏంటి, ఈ బీమాను తీసుకోవడానికంటే ముందు ప్రీమెచ్యూర్ డిసీజెస్ ఉండొద్దండి, అండ్ సూసైడ్ అటెంప్ట్ కూడా ఉండొద్దు, వార్ మధ్యలో కూడా యాక్సిడెంట్ అనేది జరగొద్దు. పాలసీ హోల్డర్కి ఏమైనా ప్రమాదం జరిగితే క్లెయిమ్ ఏ విధంగా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాము. 3 రకాలుగా చేయొచ్చండి. ఫస్ట్ వచ్చేసి మెసేజ్ చేయాలి, 5616181కి మెసేజ్ చేయాలి. సెకండ్ వన్ వచ్చేసి 24 అవర్స్ వర్కింగ్లో ఉండే 1800-266-7780, దాంతోపాటు 1800-222-9966కి కాల్ చేసి చెప్పొచ్చు. ఈ విధంగా క్లెయిమ్ను అప్లై చేసి రిజిస్టర్ అయ్యాక మనం ఏమేమి డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేయాలి ఇప్పుడు తెలుసుకుందామండి. క్లెయిమ్ రిజిస్టర్ అయ్యాక మనం సబ్మిట్ చేయాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి, ఫస్ట్ పాలసీ డాక్యుమెంట్ అండి, అండ్ సెకండ్ వన్ వచ్చేసి నేమ్ ఆఫ్ ది ఇంజూర్డ్ పర్సన్, థర్డ్ వన్ వచ్చేసి డేట్ అండ్ టైమ్ ఆఫ్ లాస్ అండ్ లొకేషన్ ఆఫ్ యాక్సిడెంట్, ఫోర్త్ వన్ వచ్చేసి నేచర్ ఆఫ్ యాక్సిడెంట్, అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి పాలసీ కవరేజ్ అండర్ విచ్ క్లెయిమ్ ఇస్ ప్రిఫర్డ్, సిక్స్త్ వన్ వచ్చేసి నేమ్ ఆఫ్ ది హాస్పిటల్, అండ్ సెవెంత్ వన్ వచ్చేసి నేమ్ ఆర్ లొకేషన్ ఆఫ్ ది పోలీస్ స్టేషన్, అండ్ ఎయిత్ వన్ వచ్చేసి ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ ఆఫ్ ఇంజూర్డ్ పర్సన్, అండ్ వీటితో పాటు ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, బ్యాంక్ డీటెయిల్స్ని ప్రొవైడ్ చేయాలండి. ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అండ్ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ పాలసీకి సంబంధించిన మరింత సమాచారం కోసం www.ippbonline.comని విజిట్ చేయండి.